Good evening, everybody. ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్కి నన్ను ప్రతి మెట్టి పైకెక్కించిన మెగాస్టార్ గారి అభిమానులందరికీ అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి వెల్కమ్ టు ది ఆడియో ఫంక్షన్. ఎక్కువ మాట్లాడే స్కోప్ లేదు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన స్టార్టింగ్ లేబర్ నుంచి వర్కర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరే ఆపర్చునిటీ దొరకదు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అండ్ ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్స్ మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారు, ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ నన్ను ప్రతి మెట్టు పైకెక్కించే నా ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి ఫర్ అ రాకింగ్ ఆల్బమ్. మీ అందరికి తెలుసో లేదో సూపర్ మచ్చి సాంగ్ దేవి రాశాడు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ చెప్తాను, ముఖ్యంగా పనిచేసిన ఆర్టిస్టులు ఉపేంద్ర గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, ఆలి గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు సమంత గారు, స్నేహ గారు, నిత్యా మెనన్, అదా గారు అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అందరిని భరించిన మా ప్రొడ్యూసర్ ప్రసాద్, మమ్మల్ని అందరు భరించిన మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ చెప్తూ మీకు కూడా చెప్తామని కన్ఫ్యూషన్ అయిపోయింది, సారీ. నేను అందరి గురించి చెప్పాను, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తప్ప. సినిమా పేరు లైట్ పోయిందా, పర్లేదు. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది హరీష్ శంకర్ చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అక్కర్లేదు, మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఇంకెవరైనా థ్యాంక్ యూ చెప్తే మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.